అలోవీరా కలబంద సో దీన్ని ఇలా वेलकम बैक टू आवर चैनल एंड सो होप एवरीवन आर डूइंग सेफ सो ई रोजु वीडियो वच्चेसि आई एम गोना शो यू अलोवेरा ज्यूस यस अलोवेरा ज्यूस एला प्रिपेर चेसुकोवाली दानि बेनिफिट्स एंटी वाटि यूजेस एंटी अनेदि नेनु क्लियर गा चूपिंचबोतुन्नानु अन्नमाट यस ना गार्डन लो उन्न नेनु अलोवेरा ने नेनु पिक चेसुकुन्नानु सो आई एम गोना शो यू हाउ टू प्रिपेर ज्यूस विथ इट अन्नमाट క్వాంటిటీ వచ్చేసి మీ ఇష్టమండి ఎలాగైనా ఎంతైనా తీసుకోవచ్చు సో ఇది ప్రిపేర్ చే ఎలా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే ముందు దాని బెనిఫిట్స్ ఏంటి చూసేద్దాం ఫస్ట్ ఫస్ట్ అయితే అలోవీరాలో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఇ విటమిన్ బి12 ఫోలిక్ యాసిడ్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట విటమిన్స్ ఉంటాయి అండ్ ఈ అలోవీరాని మీకు తెలుసో లేదో సర్వ రోగ నివారణి అని కూడా అంటారన్నమాట మన అలోవీరాని మీరు ఆ సెంటెన్స్ ని అర్థం చేసుకోవచ్చు హౌ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ దిస్ జ్యూస్ హెల్ప్స్ us టు రిడ్యూస్ అనేది ఫస్ట్ అయితే వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది ఈ అలోవీరా జ్యూస్ అనేది సో 1 కప్ ఆఫ్ అలోవీరా జ్యూస్ యు కెన్ it helps us to reduce the cholesterol alage ippudu din lokal nunchi manam extract chese gel untadi kada idi skin problems ki skin bacterial problems untayi kada so ee gel ni meer apply chesukunnataithe meeku skin related problems kuda tagu alage dintlo chaala vitamins chaala minerals undadam valla meeru ee juice teesukunnappudu detox and lokal unna bacterial germs ni kani flush out cheyadaniki upayogapadtundi alage detoxification ni kuda aloe vera plays a major role ఈ జ్యూస్ తాగడం వల్ల మన లోపల ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ లోపల ఉన్న ఏమన్నా జర్మ్స్ కానీ కిల్ చేయడానికి ఫ్లష్ అవుట్ చేయడానికి ఈ అలోవీరా అనేది బాగా యూజ్ అవుతుంది అలాగే ఎవరైనా పింపుల్స్ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళకి పింపుల్ ఈ జ్యూస్ తాగినట్టయితే మీకు ఖచ్చితంగా పింపుల్స్ రిడక్షన్ అనేది ఉంటుందండి ఎస్ ఇది చాలా యూజ్ అవుతుంది డైరెక్ట్గా అప్లై చేసుకోవడం కంటే కూడా మీరు జ్యూస్ తాగితే ఇంకా మంచి లోపల ఇంటేక్ అవుట్టేక్ రిజల్ట్స్ కూడా ఉంటాయి ఎవరైనా సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు గజ్జి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి గజ్జి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో వాళ్ళకు కూడా 1 కప్ ఆఫ్ అలోవీరా జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది డైజెషన్ ప్రాబ్లమ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది అలాగే లేడీస్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా అలాగే పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ రావడం అనేది ఉంటుంది కదా సో మీరు ఈ జ్యూస్ ముందు నుంచి కన్స్యూమ్ చేసుకున్నట్టయితే మీకు దాని నుంచి కూడా గెట్ రిడ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట సో స్లోగా తగ్గుతూ వస్తుంది సో ఇలా అలోవీరా జెల్ అనేది మనకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్లో కూడా లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ కానీ ఎక్కడైనా బాడీ మొత్తంలో బ్లాక్ స్పాట్స్ ఉన్నట్టయితే ఈ అలోవీరా జ్యూస్ తాగే కొద్దీ మీకు ఆ స్పాట్స్ రిడక్షన్ అనేది కూడా కనిపిస్తుంది యూ కెన్ అబ్జర్వ్ ఇట్ అనమాట అలాగే ఫేస్ మీద పింపుల్స్ చాలా మందికి కామన్ ప్రాబ్లం కదా ఈ అలోవీరా జ్యూస్ తాగి చూడండి ఒక 15 to 30 days రోజు 1 కప్ ఆఫ్ అలోవీరా జ్యూస్ తీసుకోండి యూ కెన్ సీ ఆల్ దీస్ బ్లాక్ స్పాట్స్ ఆర్ పింపుల్స్ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి అనమాట ఈ రింగ్వామ్తో సఫర్ అవుతారు కదా వాళ్ళకు కూడా ఈ అలోవీరా జ్యూస్ అనేది చాలా హెల్ప్ఫుల్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ ఫ్లష్ అవుట్ చేస్తుంది అనమాట ఈ జ్యూస్ అలా దీంట్లో ఇలా ఎన్నో యాసిడ్స్ ఉండడం వల్ల డిటాక్సిఫికేషన్ జరిగి మన బాడీలో ఉన్న జర్మ్స్ని బ్యాక్టీరియాని ఫ్లష్ అవుట్ చేయడానికి మెయిన్గా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ అలోవీరా జెల్ అనే చెప్పుకోవాలి చూసారు కదా అలోవీరా జ్యూస్ వల్ల యూసెస్ ఏంటి అనేది అందుకే దీని స్పెషల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి కానీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కానీ ఇలా నేను చెప్పిన మరెన్నో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కానీ ఇది చాలా బాగా అలోవీరా అనేది యూజ్ అవుతుంది అందుకనే దీన్ని సర్వ రోగ నివారణి అని కూడా అంటారనమాట ఈ అలోవీరాని సో ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపించేస్తాను వితౌట్ ఎనీ డిలే లెట్స్ సీ హౌ దిస్ జ్యూస్ ఇస్ ప్రిపేర్డ్ ఫస్ట్ ఈ అలోవీరా జ్యూస్ ప్రిపేర్ చేసుకునే ముందు ఫస్ట్ అయితే దీనిపైన ఉన్న ఈ గ్రీన్ కలర్ లేయర్ని మనం పీల్ అవుట్ చేసేయాలన్నమాట సో ఫస్ట్ నేను దీన్ని ఇలా మీరు పైన ఉన్న లేయర్ని తీసేయండి ఇలా నేను ఈ లేయర్ని పీల్ ఆఫ్ చేస్తున్నాను
సన్నగా పైన లేయర్ తీసేయండి. ఎక్కువ తీసేస్తే అగైన్ లోపల ఉన్న మనకి జెల్ పోతుంది. ప్లీజ్ బీ లిటిల్ కాషియస్ బికాస్ దిస్ ఇస్ అ జెల్ టైప్ కదా, సో చేయి జారుతూ ఉంటుంది కట్ చేసేటప్పుడు కూడా, సో యూ షుడ్ బి లిటిల్ కాషియస్ అనమాట. సో ఈ టెక్స్చర్ చూసారు కదా, సో నేను తీసుకున్న రెండు అలోవీరా స్టెమ్స్ని ఇలా అన్నిటినీ ఈ జెల్ టెక్స్చర్లో నేను కట్ చేసేసుకున్నాను అనమాట. సో దీన్ని ఇప్పుడు నేను మిక్స్ చేసేస్తాను ఒక వేసుకొని. సో ఐ విల్ షో యూ దాట్ ప్రాసెస్ ఆల్సో. సో అన్నిటినీ ఇలా జెల్గా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా చూసారు కదా, నేను తీసుకున్న ఆ రెండింటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఫ్లెష్ అంతటిని వైట్ ఫ్లెష్ని ఇలా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేస్తాను. ఇలా ఒక మిక్సీ జార్లోకి మనం పీల్ చేసుకున్న ఈ అలోవీరా జెల్ని ఈ మిక్సీలోకి వేసేసుకోండి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ జెల్ని నేను ఇలా మిక్సీ జార్లోకి వేస్తాను. మిక్సీ పట్టేసుకొని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటాం. ఐ ప్రిపేర్డ్ మై అలోవీరా జ్యూస్. సో అదేంటి, మిక్సీ పట్టేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని దీంట్లోకి వేసేసుకొని ఆ జెల్కి మీరు కొంచెం గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను. ఇంకా కొంచెం వాటర్ కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఒకసారి ఇలా బాగా స్టిర్ చేసేసుకొని ఇలా తాగేయచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ అలోవీరా జ్యూస్. చూసారు కదా దీని బెనిఫిట్స్ అండ్ యూజెస్ అండ్ వాట్ నాట్ ఐ హ్యావ్ సెడ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ అలోవీరా జ్యూస్. దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ స్కిన్, ఫర్ యువర్ హెయిర్, ఫర్ యువర్ ఇన్ఫెక్షనల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అలోవీరా జ్యూస్ ఎపిసోడ్.